కర్నూలు జిల్లా ఆలూరులో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఆలూరు పట్టణంలో NH7 అధికారులు ఇష్టం వచ్చిన విధంగా రోడ్డు కటింగ్స్ చేస్తున్నారని, దీంతో తాము తీవ్రంగా నష్టపోతామని ఈ విషయంపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయనున్నట్లు న్యాయవాది కృష్ణకుమారు, వ్యాపారులు భాస్కర్, నరేష్, విజయ్ కుమార్, సద్దాం హుసేన్ తెలిపారు. ఆదివారం వారి వద్ద ఉన్న విస్తరణ మ్యాప్ ఆధారాలు చూపిస్తూ విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే 4 సార్లు సర్వే చేసి 4 విధాలుగా మార్చారన్నారు. రోడ్డు డివైడర్ల నుంచి రోడ్డు వైపుల సమానంగా రోడ్డు కటింగ్ చేయాలన్నారు. అలాగే తొలగించేందుకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. ఒక్కోసారి ఒక్కో చోట మార్కింగ్ ఇస్తున్నారని, రోడ్డు కటింగ్స్ లో అవకతవకలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. ఈ విషయంపై మరోమారు జిల్లా సర్వేయర్తో సర్వే చేయించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాండు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఆలూరు కర్నూలు జిల్లా ఈ బిల్డింగ్ ఓనర్ నేను. మాకు 167 సర్వే ప్రకారం మాకు మోసం జరుగుతుంది. ఎందువలన అంటే గత 4 నెలలుగా మాకు ఒక్కొక్కరికి ఒక్కో సర్వే చేస్తున్నారు. ఏమి అనగా ఒకసారి 10 ఫీట్లు అంటున్నారు, ఒకసారి 12 ఫీట్లు అంటున్నారు, ఒకసారి 19 ఫీట్లు అంటున్నారు. ఇక అదే ఇంతకుముందు డిస్ట్రిక్ట్ సర్వేయర్ వచ్చి కొలిచినప్పుడు మాకు సమాన భాగంగా అవతల 12.5 మీటర్లు, ఇవతల 12.5 మీటర్లు ఇస్తామని చెప్పినారు. కానీ ఇప్పుడు మాత్రము అవతల రోడ్ అవతలి వాళ్ళు గవర్నమెంట్ ఆఫీషియల్స్తో కుమ్మక్కయ్యేసి రోడ్ని మొత్తాన్ని ఇవతలు జరపాలని చూస్తున్నారు. మీకు దాని ప్రూఫ్ కూడా MPDO ఆఫీస్ దగ్గర చూసుకున్నా కూడా, లేదంటే ముస్లిమ్స్ బరియల్ గ్రౌండ్ ఎదురుగా చూసుకున్నా కూడా, అదేవిధంగా మనకి ఇక్కడ అజంతా హోటల్ దగ్గర చూసుకున్నా కూడా తెలుస్తుంది. ఇంకోటి ఏమంటే NH7 మనకి డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్గా రోడ్ అనేది చక్కగా ఉండాలా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే రోడ్డు 4 విధాలుగా వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తిప్పుకుంటున్నారు. ఇంకోటి ఏమనగా రోడ్డు NH7 రూల్స్ ప్రకారము మనకి స్ట్రైట్ రావాల్సిన రోడ్డు, కంప్లీట్ వర్క్ చేసుకుంటూ రావాల్సిన రోడ్డు అక్కడ నిలబెట్టి మరియు ఇక్కడ మధ్యలో నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇంకోటి ఏమనగా ఆఫీసర్స్ ఈ రోజుకి 6 నెలలు అయింది, ఇప్పటి వరకు రాలేదు. కానీ 2 డేస్ బిఫోర్ వచ్చేసి మనకి డెమాలిష్ చేస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అనేది మాకైతే అర్థం కావట్లేదు. మేము రోడ్డు ఇరు వర్గాల వైపు సరి సమానంగా ఉండాలా, అదేవిధంగా డెమాలిష్ చేస్తే దానికి కంపెన్సేషన్ ఇవ్వాలా, దానికి మాకు టైం కూడా ఇవ్వాలా అని కోరుతున్నాము. మా కార్మిక శాఖ మంత్రి గుమ్మడి జయరాం గారు కూడా మాకు సహకరించాలని కోరుతూ విజ్ఞప్తి చేస్తున్నాము. 67 లో భాగంగా ఆలూరు వెస్టర్న్ సైడ్ లో ఉంటున్న మాకు తీవ్ర అన్యాయానికి గురి అవుతున్నాము. యాజ్ పర్ ద రూల్స్ ప్రకారం ఆ డివైడర్ నుంచి 12 ఫీట్స్ యువతల వెస్టర్న్ సైడ్, నార్థన్ సైడ్ ఇరువైపులా తీసుకోవాలి. కానీ ఒక సైడ్ 12.5 మీటర్లు తీసుకుంటూ ఇటు దాన్ని అడ్జస్ట్ చేసి అదర్ సైడ్ 24 ఫీట్స్ తీసుకోవాలని ప్రయత్నం జరుగుతుంది. దీనివల్ల మేము జీవనోపాధి కోల్పోతూ తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. దీన్ని ప్రభుత్వం వారు, జిల్లా కలెక్టర్ వారు పరిగణలోకి తీసుకొని మాకు సరైన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.